యూట్యూబ్ వీడియోస్, వెబ్ సిరీస్, బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సిరి హనుమంత్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విధంగా బుల్లితెర నటిగా, యూట్యూబర్గా ఎంతో పేరు సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ కార్యక్రమంగా తనకున్న పాజిటివ్ ఇమేజ్ మొత్తం పూర్తిగా పోగొట్టుకుని నెగిటివిటీని ఎదుర్కొంది. ప్రతిరోజు షణ్ముఖ్ జశ్వంత్తో కలిసి హగ్గులు, కిసులంటూ శృతి మించడం వల్ల ప్రేక్షకులు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. చివరికి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హౌస్లోకి వచ్చి వెళ్ళినప్పుడు ఏకంగా ఇద్దరు కూడా హగ్గించుకోవడం తగ్గించాలని, ఆ విషయం తమకు నచ్చడం లేదంటూ గట్టిగా బుద్ధి చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ విధంగా బిగ్ బాస్ షో ద్వారా వీళ్ళిద్దరు విపరీతమైన నెగిటివిటీని మూటగట్టుకుని బయటకు వచ్చారు. ఇకపోతే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక షణ్ముఖ్ దీప్తి సునైనాకు బ్రేకప్ చెప్పేసింది. సో మొత్తానికి ఈ సిరి కూడా బయటకు వచ్చిన తర్వాత తనపై వచ్చిన నెగిటివ్ కామెంట్స్ చూసి ఎమోషనల్ అయింది. సిరి, శ్రీహాన్ కూడా చాలా దూరంగా ఉన్నారు, త్వరలోనే బ్రేకప్ చెప్పుకుంటారని వినిపించాయి. తనపై వచ్చిన నెగిటివిటీ దృష్టిలో ఉంచుకుని కొద్ది రోజుల పాటు సోషల్ మీడియాకి దూరంగా ఉన్న సిరి ఇప్పుడిప్పుడే మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా బిగ్ బాస్ హౌస్ మేట్ జెస్సీతో కలిసి రీల్స్ చేస్తుంది. ఈ క్రమంలో వీళ్ళిద్దరు కలిసి తాజాగా చేసిన రీల్లో మీ సోల్మేట్ ఎక్కడున్నారనే క్వశ్చన్ కి సిరి మీతోనే ఉన్నారంటూ సమాధానం చెప్పారు. దానికి ప్రజలు, ఏం చెప్పినా వాటి గురించి పట్టించుకోను, నా కథ నాకు మాత్రమే తెలుసు, నేను ఎంత అనుభవించానో నాకు తెలుసు, నేను నిజమైన వ్యక్తిగా పుట్టాను, అందరినీ నమ్మించడానికి కాదంటూ కామెంట్ చేశారు. మొత్తానికి సిరి ఇంకా మారలేదన్నమాట.